వ్యవసాయం గురించి సలహాలు సందేహాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎరువాక యూట్యూబ్ ఛానల్ మనం మిరప పంటలో సాధారణంగా ముడత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాము వాటిలో పై ముడత మరియు కింది ముడత ఈ రోజు మన వీడియోలో కింది ముడత గురించి తెలుసుకుందాం దానికి వాడవలసిన మందులు ఎప్పుడెప్పుడు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిరపలో పై ముడత తామర పురుగుల వల్ల వస్తే కింది ముడత అనేది నల్లి వల్ల సంభవిస్తుందండి ఈ నల్లి ఆకు కింది వైపు ఉండి రసం పెంచడం వల్ల ఆకు తిరగేసిన పడవ వలె మనకి కనిపిస్తుంది ఆకు ముదుర ఆకుపచ్చ రంగులోకి మారుతుంది ముదుర ఆకులైతే కాండం చాలా పొడవుగా తయారవుతుంది పూత పింద మరియు ఎగురు మొత్తం ఒక ముద్దలాగా కనిపిస్తుంది ఈ కింది ముడత ఆశించిన పైరు ఎదుగుదల తగ్గిపోతుంది పూత పూయదు ఒకవేళ పూసినా కానీ రాలిపోతుంది పిందే సరిగా ఎదగదండి మిరపలో కింది ముడతకి కారణమైన నల్లిని నివారించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయండి అనేక మందులు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పెగాసిస్ మరియు అబాసిన్ అనే ఈ రెండు మందుల్ని ఎలా వాడుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా సింజంటా కంపెనీ వారి పెగాసిస్ అనే ఈ మందు గురించి మనం తెలుసుకుందాం పెగాసిస్ అనే ఈ ఇన్సెక్టిసైడ్లో డైఫెన్థియూరాన్ 50% WP వెజిటబుల్ పౌడర్ రూపంలో ఉంటుందండి ఇది హెక్టార్కి 0.8 కేజీల నుంచి 1 కేజీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది హెక్టార్ కంటే ఇది 2.5 ఎకరానికి మిరపలో పై ముడత మరియు కింది ముడత రెండు ఉన్నప్పుడు ఈ మందుని వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందండి ఇక రెండో మందు గురించి మాట్లాడుకుందాం అబాసిన్ అనే ఈ పురుగు మందు గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అబాసిన్ అనే పురుగు మందు క్రిస్టల్ కంపెనీ నుంచి విడుదలైంది ఇది మిరపలో వచ్చే కింది ముడత మరియు పై ముడత సమస్యని సమర్థవంతంగా నివారిస్తుందండి ఈ పురుగు మందులో అబామెక్టిన్ అనే టెక్నికల్ ఉంటుంది 1.9% ఈసీలో ఉంటుందండి ఇది ఇక డోసేజ్ విషయానికి వస్తే ఎకరానికి 120 ml నుంచి 266 ml వరకు పైరులో ఉండే వ్యాధి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీని ప్రైస్ విషయానికి వస్తే 700 రూపాయలు ఒక 100 ml బాటిల్లో ఇది దొరుకుతుందండి ఇవి 100 ml 250 ml హాఫ్ లీటరు 1 లీటరు వేరియంట్స్లో ఇది దొరుకుతుంది ఈ అబామెక్టిన్ అనే మందు ఇది రెండు రకాలుగా పనిచేస్తుందండి ఒకటి వెనుక ముడత మరియు పై ముడత రాకముందు స్ప్రే చేసుకుంటే దీనిలో ఎక్కువ ఉపయోగం కనిపిస్తుందండి రాకముందు వేసుకున్నట్లయితే ఈ మందు పిచికారీ చేసిన 20 రోజుల వరకు ఎటువంటి ముడత వైరుని ఆశించదు ఒకవేళ వచ్చిన తర్వాత వేసుకున్నట్లయితే కొత్త ఆకులు బ్రైట్గా బాగా వస్తాయి నల్లి సమర్థవంతంగా నివారించబడుతుంది ఈ రెండు మందులు 1 మార్చి 1 పైరుపై పిచికారీ చేసుకున్నట్లయితే సరైన గుణం కనిపిస్తుందండి ఈ రెండు మందులు కూడాను బాగా పనిచేసే మందులేనండి
ఇక్కడ రైతులు ఒక విషయం గమనించాలండి. ఒకే పురుగుమందుని రెండు సార్లు గాని మూడు సార్లు గాని పిచికారీ చేసుకోకూడదు. అది ఎందువల్లంటే ఈ నల్లి అనేది ఒకే మందుకి అలవాటు పడిపోయి తనలో ఉండే నిరోధక శక్తిని పెంచుకొని పురుగు సావదండి. అందుకని ఒకసారి పెగాసిస్ పిచికారీ చేసినట్లయితే రెండవసారి అబాసిన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఒకే టెక్నికల్లో ఉండే మందులు కాకుండా టెక్నికల్ మారుస్తూ పైరుపై తన 20వ రోజు పైరునప్పటి నుంచి కనీసం 60-70 రోజులు పైరు వరకు ఈ పై ముడత కింద ముడత ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మార్చి పురుగు మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గుణాన్ని మనము పైరుపై చూడవచ్చు. కనుక రైతు సోదరులు ఈ విధంగా పురుగు మందుల్ని పిచికారీ చేసుకొని అధిక లాభాలు పొందగలరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.